ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. రెండో రోజు భుజంగారావు తిరుపతనలను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. భుజంగారావు తిరుపతనల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది దర్యాప్తు బృందం. భుజంగారావు తిరుపతన్న గతంలో ఎస్ఐబిలో పనిచేశారు. వాళ్ళిద్దరూ ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రణీత్ రావుతో ఉన్న లింక్స్ పై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. రెండో రోజు భుజంగారావు తిరుపతనలను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. భుజంగారావు తిరుపతనల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది దర్యాప్తు బృందం. భుజంగారావు తిరుపతన్న గతంలో ఎస్ఐబిలో పనిచేశారు. వాళ్ళిద్దరూ కూడా ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రణీత్ రావుతో ఉన్న లింక్స్ పై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారంతో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆ ఇద్దరిని రెండో రోజు కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి తిరుపతన్నతో పాటు భుజంగరావును కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు రెండో రోజు కూడా విచారిస్తున్నారు. అయితే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టినటువంటి సమాచారం మేరకు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా పోలీసులు విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ముందు పూర్తి రుజువులు, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇన్ కేసు అదే కనుక జరిగితే అటు భుజంగారావు తిరుపతన్నలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి రిమాండ్కు తరలించారు. రాధాకిషన్ రావును కూడా కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే తన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో రాబట్టాలి. అందులోనూ ముఖ్యంగా అటు భుజంగారావు తిరుపతన్నలను విచారిస్తున్నటువంటి టైంలోనే ఒకవేళ రాధాకిషన్ రావును కూడా కస్టడీలోకి తీసుకుంటే ముగ్గురిని కలిపి కూడా విచారించవచ్చు అని విచారణ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందుగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగారావు తిరుపతన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకునేటటువంటి టైంలో కూడా ప్రణీత్ రావును కూడా కస్టడీకి ఇవ్వాలని విచారణ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ప్రణీత్ రావును కస్టడీకి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు, కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది. దాంతో కేవలం తిరుపతన్న భుజంగారావులను మాత్రమే విచారిస్తున్నారు అధికారులు. ఇన్ కేసు ఆ ముగ్గురిని కనుక కలిపి విచారించుంటే మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చేవని విచారణ అధికారులు భావించినప్పటికీ ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ను కొట్టేయడంతో కేవలం అటు భుజంగారావు తిరుపతన్నలను మాత్రమే పోలీసులు విచారిస్తున్నారు. మరి వీళ్ళిద్దరు కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొందరు ఇన్స్పెక్టర్లతో పాటు కొంతమంది కానిస్టేబుల్ల పేర్లు కూడా బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఎవరెవరిని ఈ ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, లేకపోతే ఎక్కడెక్కడి నుంచి డబ్బులు హవాలా మనీ తీసుకొచ్చారు, ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పైన కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయి. హవాలా మనీని అంతా కూడా తన సొంత అవసరాలకు తీసుకొని వచ్చాడు, హవాలా డబ్బునంతా కూడా పట్టుకునేవారు, ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని వాళ్ళు ముందుగానే గుర్తించి హవాలా మనీని అంతా కూడా వీళ్ళు తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఎవరు చెప్తే ఈ పని అంతా చేశారు, లేకపోతే రాధాకిషన్ రావుకి ఎవరు అధికారులు సహకరించారు అనే దానిపైన కూడా పోలీసులు ఇంకా విచారణ కొనసాగుతోంది. మరి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విధంగా ముఖ్యంగా అటు టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఆల్రెడీ ఇప్పుడు బదిలీ అయిపోయి వేరే జిల్లాలో ఒక ఎస్హెచ్ఓగా కూడా పనిచేస్తున్నారు. మరి వాళ్ళని కూడా విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. ఇన్ కేసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, లేకపోతే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుకు సహకరించారు, రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ ఇన్స్పెక్టర్లు కూడా పనిచేశారు అని కనుక తేలితే వాళ్ళను ఈరోజు బంజారాయల్స్ పిఎస్ నుంచి పంపకుండా ఏకంగా అదుపులోకి తీసుకొని అరెస్టును కూడా చూపించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళను సుదీర్ఘంగా ఉదయం 10 గంటల నుంచి ఇంకా విచారిస్తున్నారు. ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా బంజారాయల్స్ పిఎస్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ
ఆల్రెడీ ఏదైనా నేరానికి పాల్పడినట్టు కానీ లేకపోతే డీసీపీ రాధాకృష్ణరావు చెప్పినటువంటి ఆదేశాల మేరకు వీళ్ళు కూడా ఏదైనా పనులు చక్కబెట్టారా అనే దానిపైన కూడా వివరాలు అన్నింటినీ కూడా కూపి లాగుతున్నారు. ఇన్ కేసు పూర్తి ఆధారాలు గనక బయటపడితే ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు నిన్న రాధాకిషన్రావును ఇప్పటికే రిమాండ్కు కూడా తరలించారు కాబట్టి రాధాకిషన్రావును కూడా కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే తన దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలు కూడా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు అటు ఎస్ఐబిలో పనిచేసినటువంటి పోలీసు అధికారులతో పాటు ఇటు టాస్క్ ఫోర్స్ వాళ్ళకు కూడా ప్రమేయం ఉంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ ప్రమేయం కూడా ఉందని చెప్పి రాధాకిషన్రావును అరెస్ట్ చేశారు కాబట్టి తన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో రాబట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో తన కస్టడీ పిటిషన్ ఈ రోజుకైతే వేయలేదు, రేపు వేస్తారా లేకపోతే రేపు కూడా సండే కాబట్టి ఇన్ కేసు కోర్టు హాలిడే కాబట్టి మండే రోజు ఏమైనా కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ కోరే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా ఈ 5 రోజుల కస్టడీ, అటు తిరుపతన్న భుజంగరావులు కస్టడీలో ఉన్నటువంటి టైంలోనే రాధాకిషన్రావును కూడా కస్టడీ కోరితే ముగ్గురిని కలిపి విచారించే అవకాశం ఉంటుందని విచారణ అధికారులు భావిస్తున్నారు. మరి మండే రోజు కస్టడీ పిటిషన్ వేస్తారా లేదనే చూడాలి. ఇన్ కేసు కస్టడీ గనక అనుమతిస్తే ముగ్గురిని కలిపి విచారించే అవకాశం కూడా ఉంది రోజా. మరోవైపు ఈ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఇన్స్పెక్టర్ బంజరాయిల్స్ పిఎస్ లోనే ఉన్నారు వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తే రేపే రిమాండ్ కు తరలించే అవకాశం ఉంటుంది. రేపు సండే కోర్టు లేకపోయినప్పటికీ కూడా కోంపల్లిలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఇంటికి కూడా తీసుకొని వెళ్తారు అని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఇన్ కేసు వాళ్ళు అరెస్ట్ ఈ రోజు గనక చూపిస్తే రేపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఎల్లుండి ముగ్గురిని అంటే ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు అటు ముందుగానే అరెస్ట్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు ఈ ముగ్గురిని కలిపి కస్టడీకి కోరే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం అటు విచారణ అధికారులతో పాటు బయటకు వెళ్ళడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా తీసుకొచ్చారనే సమాచారం కూడా మనకు ఉంది కాబట్టి ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా పంపిస్తారా, ఎందుకంటే ఇందులో ప్రమేయం ఉందని చెప్తున్నటువంటి వ్యక్తి గట్టు మల్లును కూడా ఇప్పటికే విచారణకు అని పిలిచి ఆ తర్వాత తనను అర్ధరాత్రి 2 గంటలకు పంపించేశారు. ఎప్పుడు విచారణ అవసరం ఉన్నా కూడా విచారణకు సహకరించాలి, విచారణకు రావాలి అని చెప్పారు. సో అదే స్థాయిలో ఇప్పుడు ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా వాళ్ళు ఏమైనా అదుపులోకి తీసుకుంటారా లేకపోతే వాళ్ళని కూడా తిరిగి పంపించేస్తారనే చూడాలి. ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా కీలకంగా అటు టాస్క్ ఫోర్స్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళేనా కాదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా మరింత కూపి లాగేటటువంటి అవకాశం ఉంది. మరి వాళ్ళందరినీ కూడా ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నారు లేకపోతే ప్రస్తుతం చూడొచ్చు విచారణ అధికారులు మాత్రం మరికొందరు కానిస్టేబుల్ స్థాయి వాళ్ళను కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళు ఒక కానిస్టేబుల్ శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడని తెలుస్తుంది. అంటే పూర్తిగా అటు ఎస్ఐబిలో పనిచేసినటువంటి ప్రతి అధికారిని కూడా కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి మొదలుపెట్టుకుని ఎస్ఐ సిఐల స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ డీసీపీని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి అటు ఎస్ఐబిలో ఉన్నటువంటి వాళ్ళు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రమేయం ఎంత మేరకు ఉంది, ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది కూడా కూపిలాగుతున్నారు. ఈ రోజు 2వ రోజు విచారణలో భాగంగా అటు తిరుపతన్న భుజంగరావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే ఆల్రెడీ ఇద్దరు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆ ఇద్దరు అధికారులు కూడా ఏదైనా వివరాలు గనక చెప్తే మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇన్ కేసు అదే కనుక జరిగితే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ రవి.